కెప్టెన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మొదటి టీ ట్వంటీలో ఘోర పరాజయం తర్వాత రెండో టీ ట్వంటీ కోసం ఇండియా సంసిద్ధమయ్యే క్రమంలో ఇండియా టీంలోని ఇద్దరు వ్యక్తులు వాళ్ళకి ఇండియా టీంలో ఆడే అవకాశాలు రావని, వాళ్లకు అంకిత భావం లేదని బ్రాడ్ హాగ్, ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ బ్రాడ్ హాగ్ అనడం జరిగింది. ఆ ఇద్దరు ప్లేయర్లు ఎవరో ఇప్పుడు మనం చూద్దాం. మొదటి వ్యక్తి రాహుల్ తివాటి అండ్ వరుణ్ చక్రవర్తి. వీళ్ళిద్దరూ ఇండియా టీంలోకి తిరిగి ఆడడం కష్టమే అని బ్రాడ్ హాగ్ అన్నాడు. ఎందుకన్నాడంటే వీరు మొదటిగా ఎన్సీఏ అకాడమీలో ఫిట్నెస్ టెస్ట్ చేయడం జరిగింది. మొదటి ఫిట్నెస్ టెస్ట్లో ఫెయిల్ కావడంతో రెండో ఫిట్నెస్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. రెండో ఫిట్నెస్ టెస్ట్లో కూడా వీరు ఫెయిల్ కావడంతో వీరికి క్రికెట్ అంటే అంకిత భావం లేదని, వీరికి క్రికెట్ అంటే కష్టపడే తత్వం లేదని బ్రాడ్ హాగ్ అనడం జరిగింది. వీరికి ఇండియా టీంలో మరోసారి ఛాన్స్ రావడం కష్టమే అని, వీరు ఇండియా టీంకి ఆడడం కష్టమే అని బ్రాడ్ హాగ్ అనడం జరిగింది. ఈ విధంగా తీవ్ర విమర్శలు కురిపించడం యువ ఆటగాళ్ళపై బ్రాడ్ హాగ్ చేయడం జరిగింది. ప్లీజ్ ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ మై ఛానల్.